संगारेड्डी जिला जहीराबाद लोक अदालत पै सिविल जज दुर्गा प्रसाद अवगाहन चेसारु। ई संदर्भंगा आयन मात्लाडुतू एवैना इब्बंदिकर समस्यलनु वेंटने सरिचेसुकोवच्चनी कोन्नि क्लिष्टमैन समस्यलु तलेत्तिनप्पुडु लोक अदालत वच्चि सेटिल्मेंट चेसुकोवच्चनि अन्नारु। भार्याभर्तल केसुलु, యాక్సిడెంట్ కేసులు, ప్రాపర్టీ కేసులు, ఆస్తుల కేసులు మరియు ఎటువంటి కేసులైనా న్యాయం పొందవచ్చు అని తెలిపారు। మనకి గచ్చ పెట్టడం కూడా అవకాశం తక్కువనే ఉంటుంది। సో దాని నుంచి ఏంటంటే తొందరగా వన్ టైం సెటిల్మెంట్ అనే ఒక నిర్ణయం తీసుకున్న లోక్ అదాలత్ గురించి మనం ఇప్పుడు ఫస్ట్ టైం తెలుసుకున్నాం। సో సార్ గారికి ధన్యవాదాలు, అలాగే మీడియం గురించి ధన్యవాదాలు। దాని నుంచి మనకి వచ్చే పరిణామం ఏంటి, మనకి లాభం ఏ విధంగా మనం పొందుతామని చెప్పి అసలు లోపల మరి దాని నుంచి మనం న్యాయం అనేది ఎలా పొందవచ్చు, కోర్టు చుట్టూ తిరిగిన అవసరం లేకుండా లో అదాలత్ అని చెప్పి ఒకటి ఒకటి తీసుకొచ్చారు మన ఇండియన్ నేషనల్ వాళ్ళు లోక్ అదాలత్ అంటే అది ఏంటి అని చెప్పి మన సీనియర్ జడ్జి ఎల్లప్రసాద్ సార్ కొని అడిగి పెట్టుకున్నాం సార్। నమస్కారం సార్, చెప్పండి సార్ లోక్ అదాలత్ అంటే ఏమిటి? లోక్ అదాలత్ అంటే కనుక రాజీ పడతాక కేసులన్నీ ఏ కోర్టులో ఉన్నా సరే బాధితులు కానీ ముద్దాయిలు కానీ ఎవరైనా సరే రాజీ పడతాయి కేసులన్నీ రాజీ చేసుకోవచ్చు। సో మన పోలీస్ కేసు అంటే ఐపీసీ కేసులు ఏదైనా నమోదైనా సివిల్ డిస్ప్యూట్స్ అంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ కానీ ఏమన్నా గృహహింస చట్టాల గురించి కానీ మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్ కానీ ఏ అఫెన్స్ ఉన్నా సరే రాజీ పడతాయి లిస్ట్ ఒకటి ఉంటుంది అంటే పోలీ మన ఐపీసీలో ఆ లిస్టు ప్రకారం ప్లస్ కొన్ని చట్టాలు ఇప్పుడు చెప్పిన చట్టాలన్నీ రాజీ చేసుకోవచ్చు। సో మీరందరూ మీరైనా బయట రాజీ చేసుకుని కోర్టుకు వచ్చి మేము కేసు విత్డ్రా అవుతున్నానని ఆయన చెప్పచ్చు వాళ్ళు, లేదా కోర్టుకు వస్తే కనుక జడ్జి గారు లేదా ప్యానల్ ఏ అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి కూడా మీకు సమస్యను పరిష్కారం కావడానికి ప్రయత్నిస్తారు। ఎగ్జాక్ట్లీ సార్, దీని యొక్క అద్భుతం ఏంటంటే కనుక విలువైన సమయం ఒకటి ఆదా అయితే అలానే ఈ కోర్టు చుట్టూ తిరిగి లీగల్ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కూడా మనకి జీరో అయిపోతాయి। ఎందుకంటే ఒక్కసారి మనం రాజీపడి కోర్టుకు వచ్చామంటే కనుక ఆ రోజే అది ఇమీడియట్గా కేసు క్లోజ్ చేయబడుతుంది। మీరు జస్ట్ మీరు వచ్చి రాజీపడ్డామని చెప్తే కనుక కొన్ని ఫార్మ్స్ ఉంటాయి ఆయన ఏమిటి ఇమీడియట్గా అదే రోజు కేసు క్లోజ్ అయిపోతుంది। సో తర్వాత మీరు ఇక్కడ కోర్టు చుట్టూ రావాల్సిన అవసరం ఉండదు, మీకు ఖర్చులు కూడా ఏముండదు। సో ఇది ఈ అవకాశాన్ని మాత్రం అందరూ వాడుకుంటే వాళ్ళ విలువైన సమయాన్ని కాపాడుకోలేకుండా వాళ్ళకున్న డబ్బు కూడా ఆదా అవుతుంది। ఇది 1987 లీగల్ సర్వీసెస్ యాక్ట్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ ఏంటి, ఆర్బిట్రేషన్ యాక్ట్ అని కానీ లోక్ అదాలత్ యాక్ట్ కానీ మీడియేషన్ కానీ ఎన్ని దాంట్లో వచ్చి పుట్టుకొచ్చింది అన్నీ